Welcome to Political Bench. పథకాలపై దృష్టి పెట్టని మంత్రులు అధికారం చేపట్టిన రెండు నెలల్లోపే రాష్ట్రంలో పాలన పరుగులు పెట్టిస్తున్నారు జగన్ కొత్త పట్టాలెక్కిస్తున్నారు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఫిక్స్ చేశారు అయితే ఈ కొన్ని కార్యక్రమాలు జగన్ సర్కార్ ఇబ్బంది తెచ్చేలా ఉన్నాయి ప్రతిపక్షాల చేతిలో ఆయుధాలుగా మారాయి వీటిలో ఒకటి ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇప్పటి వరకు స్కూల్ పిల్లల్లాగే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు అయితే జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న విద్య దీవిన ద్వారా వీరందరికీ ఇరవై వేల రూపాయలు అందిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడున్న స్కాలర్షిప్ స్థానంలో ఇరవై వేల చేకూరుతోంది అయితే ఈ పథకం తెచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనానికి విరామం ప్రకటించారు దీంతో ఇంటర్మీడియట్ విద్యార్థులు సహజంగానే రోడ్డెక్కారు బీజేపీ టిడిపి అనుకూల విద్యార్థి సంఘాల మద్దతుతో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది విద్యార్థులకు లభిస్తున్న ప్రయోజనాలను వివరించి మధ్యాహ్న భోజనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరమూ ఉంది అయితే మంత్రులు ఎక్కడ సమర్థంగా వివరణ ఇచ్చుకోలేకపోయారు ప్రభుత్వానికి ఇబ్బందిగా టీడీపీకి ఆయుధంగా ఈ విషయం మారింది ఈ విషయంలో ఒక్క ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రమే స్పందించారు అది కూడా ట్విట్టర్ లో సమాధానమిచ్చారు చంద్రబాబు చేయిస్తున్న విషయ ప్రచారాన్ని తిప్పికొట్టారు విజయసాయి బాటలో మిగతా మంత్రులు కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలి ప్రభుత్వ ఆలోచనను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలి లేదంటే మొదటికే మోసం వస్తోంది విద్యార్థుల దృష్టిలో చెడ్డ పేరు వస్తోంది ఇక రెండోది అమ్మఒడి పథకం ఈ కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేస్తామన్నారు సరే మరి తొలి బడ్జెట్ కేటాయింపులు రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలన్నింటికి సరిపోతాయా తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలుంటే ఒకరికి మాత్రమే అమ్మఒడి లబ్ధి అందుతోంది రెండో వారికి ఏం చేయాలి ఇలాంటి సవాలక్ష సందేహాలు ప్రజల్లో ఉన్నాయి వీటన్నిటినీ అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు అక్కడక్కడా విద్యార్థి సంఘాలతో నిరసనలు చేయిస్తూ ఉన్నారు అమ్మఒడిని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు ఇది ప్రైవేటు పాఠశాలలకు లబ్ధి చేకూరుస్తుందని విమర్శిస్తున్నారు దీనిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించి అపోహలు తొలగించాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది ఇదే కాదు నూతన ఇసుక విధానం రేషన్ డీలర్ల ఉపాధి లాంటి చాలా బర్నింగ్ ఇష్యూలపై ఎందుకో మంత్రులు సరిగ్గా స్పందించడం లేదు సకాలంలో స్పందించకపోతే అటువైపు పచ్చ మీడియా ఎప్పుడెప్పుడా అని కాచుకూచుంది ప్రభుత్వంపై బురద చల్లడానికి సిద్ధంగా ఉంది ఈ అంశాలకు ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా ప్రాధాన్యమిస్తోంది ఈ విషయంలో జగన్ను నిందించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన అన్ని విషయాల్ని పట్టించుకోలేకపోవచ్చు ఇలాంటప్పుడే మంత్రులు ముందుకు రావాలి శాఖలతో సంబంధం లేకుండా అంతా కలిసికట్టుగా టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి దురదృష్టవశాత్తో వైసీపీ మంత్రుల్లో ఈ చొరవ లోపించింది అదే ఇప్పుడు టీడీపీకి వరమైంది